జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఏ పంతులతో చూపించుకున్నా కూడా నా రాశి బాగుంది అని అందరూ అంటూ ఉంటారు. కాకపోతే నేను అనుకున్న పనులు అనేది నాకు అవ్వట్లేదు. అసలు దేనికి కారణం అంటారు? ఎవరు చూసినా నీ రాశి బాగుంది, అంతా బాగుంది అంటున్నా, కానీ పనులు జరగట్లేదు. ఇప్పుడు నా రాశి బాగుంది అనుకున్నటువంటి సందర్భంలో నీ రాశి ఇది అని మీకు ఎవరు చెప్పారు? ఫస్ట్ పాయింట్ ఇది. మీ రాశి ఇది అని మీరు డిసైడ్ కావడానికి కారణం ఏంది? మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంతో నా రాశి ఇది అని మీరు డిసైడ్ అవుతున్నారా? లేదా నా పేరు పలానా ప్రశాంత్, ప్రదీప్ లేదా సురేష్, రమేష్, ఈ మొదటి అక్షరాన్ని బేస్ చేసుకొని మీరు నా రాశి ఇది అని మీరు డిసైడ్ అవుతున్నారా? లేదా నా యొక్క వివాహ సమయంలో నా యొక్క పేరును మార్చి ఉన్నారు, మరి విన్నారా? అర్థమైంది కదా, వివాహం జరిగేటువంటి సందర్భంలో మరి పేరును కూడా మారుస్తున్నారు. దేనికి? అబ్బాయికి అమ్మాయికి గణాలు కలవలే, పేరు మీద కలవలేదు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మీద, జన్మ నక్షత్రం మీద, జన్మరాశి మీద కలవలేదు. మరి ఏం చేస్తారు? తోషేయ్, పేరు మార్చేయి, తోషేయి, అయిపోయింది. తర్వాత ఏమవుతుంది? భార్యాభర్తల గొడవలు, సంతానం ఆలస్యము, లేదా షష్టాష్టకాలు పడతాయి వీరి లగ్నానికి, అటు అమ్మాయి లగ్నానికి. నేను నిన్న ఇవాళ పొద్దున్నే ఒకటి చూడడం జరిగింది. అబ్బాయిది వచ్చేసి వృషభ లగ్నము, అమ్మాయిది వచ్చేసి తులాలగ్నం. విన్నారా? వృషభము, మిథునము, కర్కాటకము, అటు పిమ్మట సింహము, అటు పిమ్మట కన్య, అటు పిమ్మట తుల. ఎన్నో నెంబర్ అయింది ఇది? 6. ఇక్కడ ఈ తులా నుండి వృషభానికి 8వ నెంబర్ వస్తుంది. దీనినే షష్టాష్టకాలు అంటారు. ఇంకా భార్యాభర్తలు కలిసి ఉండరు, ఇబ్బంది. మ్యారిటికల్ లైఫ్ అంతా ఇబ్బంది. ఇక అది వేరే సబ్జెక్టు, తర్వాత చెప్తాను. ఇక ఇట్లా పేర్లు మార్చినటువంటి సందర్భం కానీ, మేషరాశి వారు ఉన్నారు ఉదాహరణకు, లేదా వృశ్చిక రాశి వారు ఉన్నారు. వృశ్చిక రాశి వారు ఏమిటి అంటే, వృశ్చిక రాశి వారికి ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. ఓకే, మరి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా వీరి జాతకంలో శని భగవానుడు వీరికి ఉచ్చస్థానంలో ఉంటే మాత్రము మొదటి 5 సంవత్సరాలు, అంటే ఈ ఏలినాడు శని ఉండేటువంటి 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇందులో కొన్ని రోజులు బాగుండవి, కొన్ని రోజులు బాగుంటాయి. విన్నారా? ఇప్పుడు చాలా వరకు కూడా కామెంట్స్ వచ్చి ఉన్నాయి మనకు కర్కాటక రాశి, మిథున రాశి వారి గురించి. గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి కూడా స్థాన చలనాలు చేస్తూ ఉన్నారు. హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ లేదా జాబ్ రిలేటెడ్ చేంజెస్ కానీ ఉన్నాయి ఇవన్నీ అని చెప్తే చాలా 100% కరెక్ట్ అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఎందుకు ఎందుకు ఆ విధంగా ప్రిడిక్షన్? ఇప్పుడు 4వ స్థానంలో శని ఉంటే ఏం చేస్తారు? వీరి తల్లిగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొని రావడము, లేదా హౌస్ రిలేటెడ్ చేంజింగ్స్, ఎలాంటివైనా అవి స్థాన చలనాలు, అది ఎలాంటిదైనా, జాబ్ రిలేటెడ్ చేంజెస్, అది ఎలాంటిదైనా, ఒక దగ్గర పనిచేస్తూ ఉన్నాం అక్కడ నుండి మరొక దగ్గరికి, అదే కంపెనీ అయినా కూడా మరొక దగ్గరికి వెళ్ళడము, లేదా ఆకస్మికంగా తిరగడం ఇటు అటు అటు ఇటు జాబ్ రిలేటెడ్. మరి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి నడుస్తుంది, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మేషరాశి వారికి బాగుంది, సూపర్ ఉంది అని చెప్పడం జరుగుతున్నది వీరిని. మరి వీరి జాతక రీత్యా వీరికి సంబంధించి ఒక జాతకం అనేటువంటిది ఉంటుంది. పేరు బట్టి మేషరాశి అనుకుందాం, వీరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరిది మిథున రాశి అనుకుందాం. మిథున రాశి వారికి ఎట్లా ఉంది? లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి బాగాలేదు, ఇప్పటికీ బాగాలేదు, టైం పడుతుంది ఇంకా. మరి లక్ష్మణ్ అనుకుందాం, లా అంటే మేషరాశి, తను అదేవిధంగా లక్ష్మణు నాది మేషరాశి అని చెప్పి చూసుకుంటున్నాడా? మరి ధనస్సు రాశ, లేదా
మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉండేటువంటి దాన్ని ఆధారంగా చేసుకోవాలి. అందులో కూడా మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవన్నీ ఉంటాయి. ఈ మహాదశ, ఉదాహరణకు మేషరాశి అబ్బాయి తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మిథున రాశి వచ్చింది, మిథున రాశి ఉండే అటువంటి ఆ యొక్క మనిషికి 12వ స్థానంలో కుజుడో లేదా శని భగవానుడో లేదా గురువో రాహుకేతువులో ఉన్నారనుకుందాం. లేదు 8వ స్థానం రన్ అవుతుంది కావచ్చును, 6వ స్థానం రన్ అవుతుంది కావచ్చును, ఈ శని లుక్స్ వీటి మీద ఉన్నాయి కావచ్చును. శని భగవానునికి 3వ స్థానము ఉంటున్నటువంటి స్థానం నుండి 3, 7, 10 ఇన్ని స్థానాలను కూడా ప్రేరేపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ విధంగానైతే ఇక్కడుండి ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటామో ఆ విధంగా శని భగవానుడు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి 7, 3వ స్థానం, 10వ స్థానాలను ప్రేరేపిస్తాడు. కనుక ఈ సైడ్ లుక్కులలో 12వ స్థానం మీద శని లుక్ పడ్డ, 7వ మన జాతకంలో 7వ స్థానం మీద ఉన్న, 10వ స్థానం మీద ఉన్న, 6, 8 ఇట్లా స్థానాల మీద ఉన్నట్టయితే మనకు ఇబ్బంది వాతావరణం జరుగుతూ ఉంటుంది. లేదు 2వ స్థానం మీద ఉంది, డబ్బు ఎక్కడి నుండో మనకు రావడం జరుగుతుంటుంది. ఒక శని అనే కాదు ఇక్కడ చెప్పేది, గురువు ఉన్నాడు అనుకుందాం, ఇంకేదో మీ దశ శనిలో గురువు నడుస్తున్నాడు అనుకుందాం, లేదా గురువులో శని వస్తాడు అనుకుందాం, జాబ్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఉంటుంది. జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటుంది, జాబ్ చేంజింగ్స్ ఉంటుంది, జాబ్లో ఉన్నతం ఉంటుంది, ఏదైనా ఆగిపోయినటువంటి డబ్బులు రావడం ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ మరి మేషరాశి అనుకుంటే బాగుంది అని చెప్పి ఇంట్లో ఊరికే కూర్చున్నా పని కాదు. కనుక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా మీ దశ ఏం నడుస్తుంది, ఆ దశ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 8వ దశ నడుస్తుంటే కష్టాలు ఎదురుతూ ఉంటుంది. ఏ రకంగానైనా కూడా కష్టాలు వస్తూనే ఉంటుంది, ఏ రకంగా అయినా కూడా. ఒకవేళ మిథున రాశి జాతకుడు మేషరాశి అయిందనుకుందాం, తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తన జాతకంలో ఉండేటువంటివి ఎలాంటివి, 12వ స్థానం రన్ అవుతుంది అనుకుందాం. 12 ఏమిటి, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఆకస్మికంగా డబ్బు ఖర్చు, అబ్రాడ్ వెళ్ళడము, ఏవో కొన్ని వందల కారకాలు ఉంటాయి, 1-2 మాత్రం చెప్తూ ఉన్నాను. మరొకటి హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు కానీ, తీర్థయాత్రల సందర్శన కానీ, తీర్థయాత్రల సందర్శనాలు ఇక్కడ గురువు 12లో ఉంటాయి, ఆ దశ నడుస్తూ ఉంటాయి. మరి నాది మిథున రాశి, నాకు ఈ విధంగా ఉంది, నాకు ఆ విధంగా ఉంది అనుకుంటే ఏం చేయలేం కదా. ఫస్ట్ ఒకటి, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉందా, ఉంటే మీ రాశి ఏంది అనేది మీరు ముందు డిసైడ్ అవుతారు. నడిచేటువంటి దశ ఏంది దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఉంటుంది, దాన్ని బట్టే ఉంటుంది రిజల్ట్. కానీ ఏదో రాశి ఉంది బాగుంది అంటున్నారు, నాది బాగాలేదు అంటే ఎవరేం చేయలేరు. మరి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారు, అప్పుడు వారికి ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళ పిల్లలది ఉంటుంది లేదా ఎవరిదైనా ఉంటుంది ఇంట్లో, వారి దాంట్లో నుండి కూడా వీరు చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటుంది, గ్రహచారంలో గ్రహాలు మారవు. ఎక్కడైతే ఉన్నాయో ప్లానెట్స్ అక్కడే ఉంటుంది. గోచారంలో మారినప్పుడు మనకు ఇబ్బందులు ఎదురవుతాయి, కావని కాదు, కానీ ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి. విన్నారా, నేను ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలంటే ఆ రూట్ మనకు క్లారిటీగా తెలిసి ఉండాలి. ఓకే, లేకుంటే మ్యాప్స్ పెట్టుకొని వెళ్తాం లేదా ఏమైనా నడుక్కుంటూ వెళ్తాం కదా. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులు ప్రతిదానికి ఒకటి ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఏం కావాలి, చదువ, ప్రాథమిక చదువ, ఉన్నత చదువ, ఓకే 5వ స్థానాన్ని చూడాలి లేదా 9వ స్థానాన్ని చూడండి, అందులో పాపగ్రహాలు ఉన్నాయా పరిహారం చేసుకోండి, దజపమో లేకుండా దానమో పిల్లలకు, లేదు మీకేం కావాలి వివాహమా, సప్తమ స్థానం అష్టమ స్థానం చూడండి వివాహానికి, 2-3 కూడా చూసుకోవాలి. అంటే ఆ లగ్నము, ఆ లగ్న అధిపతి, ఇట్లా ఇది చాలా ఉంటుంది. సముద్రము, ఇది సముద్రము, ఎంత చెప్పినా తక్కువనే, ఎంత తెలుసుకోవాలనుకున్నా తక్కువనే. కనుక మేషరాశి, ఉదాహరణకు మేష లగ్నము ఫైర్ బ్రాండ్ వినరా, అదేవిధంగా మనకు వృషభము కాస్త లేజినెస్ ఎక్కువగా కూడా వాదించడం, వాదించే స్వభావం,
ఇట్లా మిథునము డబల్ మైండ్, వీరొక్కరే అయినప్పటికీ కూడా రెండు మూడు పనులు చేసేటువంటి తెలివి ఉంటుంది. విన్నారా? కర్కాటకము ఆగమాగం, చంచలమైనటువంటి మనస్తత్వము. ఐదు సింహము ఏమిటి? డాంబికం ఎక్కువ, నేను స్వార్థం ఎక్కువ, నేను అని కానీ నా అని కానీ ఇట్లా బాగుంటుంది, నా మాట సాగాలి అని కానీ. కన్య కంప్లీట్గా కూడా క్యాల్కులేటర్, మన లెక్కలు ఏది ఉన్నా కూడా ఆయట పోతున్నామా ఐదా ఇట్లా లెక్కలు పోని ఉండేటువంటి పరిస్థితి. తుల ఏదున్నా కూడా చట్టం న్యాయం ధర్మంగా వారితో మాట్లాడాలి. అయినారా? వాళ్ళతో వాదించదు, వారు చెప్పిందే కరెక్ట్ అనాలి. అంటే ఒక్కొక్క రాచిట్యుడు అనేది ఒక లగ్నం ద్వారా ఏర్పడుతుంది, ఊరికే తెలిసిపోతుంది. అంతటి సబ్జెక్టు మన దగ్గర ఉండాలి. ఏదో నేను చెప్తున్నా అని కాదు అక్కడ. రెండవది, మనకు లగ్నాన్ని బేస్ చేసుకొని చాలా కూడా విషయాలు తెలిసిపోతాయి మనకు. విన్నారా? లగ్నం అనేది ఒక చెట్టు, విన్నారా? దాని నుండి ఏర్పడేటువంటివి యొక్క కొమ్మలు పండ్లు ఏ విధంగా అయితే వస్తాయో మనకు చెట్టు నుండి, అదేవిధంగా మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, మన మృత్యువు కావచ్చు, మృత్యువు చెప్పకూడదు ఎవరు చెప్పరు కానీ మృత్యువు చెప్తున్న జననం ఏ విధంగా జరిగిందని కానీ, ఎట్లా ఉండబోతుంది, ధనస్థానం ఏమిటి, ఆయుష్ స్థానం ఏంది, అదే విధంగా భార్యాభర్తలకు సంబంధించింది, ఇట్లా ప్రతీది ఊరికే తెలిసిపోతుంది. అంటే ఊరికే తెలిసిపోతుంది అంటే మన సాధన, ఓకేనా? సాధన మనం చేసుకునేటువంటి జపము, దాని వలన అది ఒక సిక్స్త్ సెన్స్ ద్వారా మనకు అది చెప్పడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు.